అలమంచిలే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు సవాల్ విసిరారు. అచ్చుతాపురంలో తన ఇంటి వద్ద నియోజకవర్గ 4 మండలాల నుండి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలలో నిజం లేదంటూ కొట్టిపారేశారు. అంతేకాకుండా తాను ఎలమంచిల నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తెలిపారు. అలానే ఆయన వైసీపీ నేత కన్నబాబును పరోక్షంగా విమర్శిస్తూ, అంచనాలకు మించి లెక్కలు కడుతూ గెలుస్తాననే లెక్కలు కట్టడం సరికాదని, డబ్బుతో కాకుండా కార్యకర్తలే తమ బలమని, అందుకు ఉదాహరణ 5 సార్లు తనను గెలిపించడమే అని తెలిపారు. 4.5 సంవత్సరాలు 9 నెలలు 8 నెలలు మీ ఆదరణ పొందిన వ్యక్తిగా ఎవరికో నేను బయట వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏ విషయం అయినా కూడా నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన మీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. కాబట్టి ఆ విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. వాట్సాప్లో మన వాళ్ళు మాట్లాడింది చాలా క్యాజువల్గా మా మధ్య జరిగిన ఏదో డిస్కషన్ లాంటిది ఏదో మాట్లాడితే, దాన్ని అవతల వాళ్ళు తీసుకున్న కోణం ఏమిటంటే వాళ్ళు పంపిస్తామన్నారు ఇతర పార్టీల వాళ్ళు. అసలు తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి ఏదో ఇక్కడ మా అభ్యర్థి దొరకనట్టు అందరూ భయపడిపోయి వణికేస్తున్నట్టు, అందరికి చలి జ్వరం వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోయినట్టు కదల కదలగా దాన్ని మా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంపిస్తామన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎలా మంచిలి నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం గెలవకపోతే ఎలా మంచిలి నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇస్తే వాళ్ళు నేను ఆగేస్తాడు అనుకుంటున్నాను. అది నేను డిస్కస్ చేసుకోకూడదు. కాబట్టి ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆ అభ్యర్థిని గెలిపించి తెలుగుదేశం జెండా రెపరెపలాడకపోతే నేను రాజకీయాల్లో